స్వామి గారండి, ఈ ఆశీర్వచనం తాతో రామాయణం చెప్పిస్తోందండి అని నమస్కారం చేసి వెళ్ళిపోయాను అనుకోండి, నేను ధర్మమునందున్నట్టు. నా తండ్రి యుక్తమైనా అయుక్తమైనా నన్ను తిట్టే అధికారం మా నాన్నగారికి. ఆయన తిట్టారు కాబట్టి నేను ఆయనకి నమస్కారం పెట్టనడం నాకు ధర్మం కాదు, తండ్రి కాబట్టి గౌరవించడం ఒక్కటే నా ధర్మం. ఆయన తిట్టారు కాబట్టి ఆయన్ని విమర్శించే హక్కు నాకు లేదు, అది నా ధర్మం. అవతల వారిని బట్టి నా ధర్మమా, నన్ను బట్టి నా ధర్మమా? నన్ను బట్టి నా ధర్మం. నేను కొడుకుని అంతే. నా తండ్రి నన్ను ఎలా నిందించే సందర్భం నాకు జీవితంలో ఏర్పడలేదు. ఏదో అన్నాలని అన్నాను కానీ మహానుభావుడు ఆయన, మహాపండితుడు. నా 4వ ఏటనే ఆయన శరీరాన్ని విడిచిపెట్టేశారు. ఆయన్ని నింద చేస్తే నాకు మహాపాపం సంక్రమిస్తుంది. ఆయన్ని అనాలని నా ఉద్దేశ్యం కాదు. సభ మీద పెట్టకూడదు కనుక నా మీద పెట్టుకున్నాను ఆ ఉపమానాన్ని. దానికి నేను క్షమింపబడేదను కాక. కాబట్టి తండ్రి దెబ్బలాడారని చెప్పి తండ్రిని నింద చేయకూడదు. తండ్రిని అలా నింద చేస్తే అది తన ధర్మం అవదు, అది పుత్రధర్మం కాదు. తండ్రి కోపం వచ్చి మన ఎందు దోషం లేకపోయినా నాన్నగారు తిట్టచ్చు. తిట్టినా నాన్నగారని నమస్కారం, నాన్నగారని నా తప్పు ఉంటే తప్పకుండా దిద్దుకుంటానులేండి నాన్నగారండి అని ఊరుకోవాలంటే, ఏ తప్పు చేశారని మీరు తిడుతున్నారు, మీకు బుద్ధి లేదు నాన్నగారండి అనే అధికారం నాకు లేదు. ధర్మం అవతల వారిని బట్టి ఉండదు, ధర్మం నన్ను బట్టి ఉంటుంది. అందుకే ధర్మాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అది భీష్ముడు అన్నది. ధర్మం అర్థం అవ్వడమే కష్టమైతే ధర్మసూక్ష్మం అర్థం అవ్వడం మరీ కష్టం. కాబట్టి ధర్మము తన వైపు నుండి ఉంటుంది. పెదనాన్నగారు వరాలు ఇస్తానని పెదనాన్నగారు ఉరై రాజ్యాలు తీసుకుపోండిరా, మీ రాజ్యం మీరు ఏలుకోండిరా అంటే అత్తేరి వీల్లేదు పెదనాన్నగారు, మేము యుద్ధమే చేస్తామండి అనడానికి కొడుకుగా అధికారం లేదు, అది ధర్మం కాదు. అతి ధర్మమూర్తి అంటే ధర్మరాజు. బిచ్చం వేశాడు కదా అని ఎత్తుకుపోదామని ఎత్తుకుపోయినవాడు కాదు. పోగొట్టుకున్న ధర్మానికి పోగొట్టుకున్నాడు, పుచ్చుకున్న ధర్మానికి పుచ్చుకున్నాడు. ధర్మం కోసం బతికాడు తప్ప ధర్మం వినా ఇంకొకటి ఆయన జీవితంలో కోరుకోలా. అందుకే మహితాత్ముడయ్యాడు. ఆనాటికి ఈనాటికి ఏనాటికి ఆయన పేరు చెప్పుకుని మనం ధర్మమునందు అనురక్తిని పొందుతాం. కాబట్టి అటువంటి ధర్మరాజుకి మన క్లేశాన్ని పరమేశ్వరుడు ఎందుకు మిగులుస్తాడు, మిగల్చడు. ఆయనకి మన క్లేశం లేని రీతిలో రాజ్యాన్ని అనుభవించే అవకాశాన్ని ఈశ్వరుడే కల్పిస్తాడు. కాబట్టి ధర్మరాజు గారు తమ్ముళ్ళ మన క్లేశాన్ని గమనించాడు. తను పరిష్కరించగలడా దాన్ని? సంస్కృత భారతాన్ని బట్టి ఒడంబడి ఉంటానన్నాడు తప్ప ఎవరిని ఏమీ అనడం. కాబట్టి ఇప్పుడు ఇంతటి ధర్మాత్ముడికి మన క్లేశం కల్పించకుండా చూడవలసిన కర్తవ్యం ఎవరిది? పరమేశ్వరుడిది. పరమేశ్వరుడు ఏం చెయ్యాలి? ధర్మరాజు గారి ధర్మాన్ని అడ్డుపెట్టి యుద్ధానికి కారణం ధర్మరాజు గారి వల్ల కాకుండా వైరిపక్షం నుంచి కల్పించాలి. అపకీర్తి వాళ్ళది కావాలి, కాలు దువ్విన వాళ్ళు కావాలి, అధర్మం వాళ్ళది కావాలి, ధర్మము సహనము ఈయనది కావాలి. రాజ్యము క్షాత్రబద్ధంగా ఈయన సంపాదించుకోవాలి. దానికి తగినట్టు ఏర్పాటు ఎటు నుంచి రావాలి? ఈశ్వరానుగ్రహంగా రావాలి. ఎలా రావాలి? ఈయన ధర్మమే అదిగా మారాలి. అందుకని వేచి ఉన్నాడు, అందుకని తాను తొందరపడడు. అది మహాభారతం నుండి మనం నేర్చుకోవలసిన సారాంశము అన్నదాని వెనక హృదయం అది. మహాపతివ్రత అయినటువంటి ద్రౌపదీదేవి ఒక్క మాట మాట్లాడితే నిలువున కాలిపోతారు దుర్యోధనాదులు. ఆమె మాట్లాడలేదా, కాల్చేయలేదా? కాల్చగలదు, చంపేయగలదు తన పాతివ్రత్యంతో. ఎందుకు మరి చంపలేదు? తన పాతివ్రత్య ధర్మానికి అనంతమైన చీరలు తెచ్చుకోగలిగిన తల్లి తన పాతివ్రత్యంతో ఒక్క మాట అని ధాతరాష్ట్రుల వంశాన్ని నిర్మూలనం చేయలేదా? చెయ్యలేదు. ఎందుకు చెయ్యలేదో తెలుసా? తాను తన భర్తల చేత రక్షింపబడాలి. భర్తలు చేతకాని వాళ్ళై జూదంలో తమని తాము కోల్పోతే తనని తాను రక్షించుకుని వాళ్ళ శత్రువుల్ని తాను దునుమాడిందన్న కీర్తి తనకు అక్కర్లేదు. తన భర్తలు విజయం సాధించి తనని గౌరవించాలి, వారి భార్యగా గౌరవింపబడాలి తప్ప తనంత తానుగా శత్రువుల్ని దునుమాడకూడదు. అందుకే ఆమె ధర్మం ఆవిడ. ధర్మమే ప్రాతిపదిక. ధర్మం ఎక్కడుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉన్నాడో అక్కడ విజయం ఉంటుంది. కాబట్టి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈలోగా అసూయ కలిగినటువంటి వాడు తొందరగా విడిచిపెట్టేసేది ఏది అంటే ధర్మాన్ని. ధర్మాన్ని విడిచిపెట్టేయడానికి అత్యంత సులభ మార్గం ఏమి అంటే అసూయ. అసూయ అనేటటువంటిది
ఎంత ప్రమాదకరమైన పనైనా చేయించేస్తుంది. ఇప్పుడు నాకు లేదండి అన్నారనుకోండి, నన్ను ఉన్నవాడిగా ఎలాగో అలా చేయొచ్చు. వాడికి ఉండకూడదండి అన్నారనుకోండి, ప్రమాదం వస్తుంది. నా దగ్గర 100 రూపాయలు ఉంటే బాగుండేదండి, నా దగ్గర లేవు 100 రూపాయలు. అంటే మీరు 100 రూపాయలు లేవని బెంగ పెట్టుకోకండి, ఇదిగో ఇది ఉంచుకోండి అని నాకు ఏదో ఏ మా నాన్నగారో మా పెదనాన్నగారో మా పినతండ్రి గారో ఉంచుకోరా అని 100 రూపాయలు నా జేబులో పెట్టారనుకోండి, నేను ఇప్పుడు 100 రూపాయలు ఉన్నవాడిని అయిపోతాను. కానీ ఎవరో ఒకరిని చూపించి వారి వారు వెండి కంచంలో అన్నం తింటున్నారు, వాడు వెండి కంచంలో అన్నం తినడమే నాకు కిట్టదన్నాను అనుకోండి, ఇప్పుడు నాకు వెండి కంచం ఉంటే నా కోరిక తీరుతుందా? తీరదు. నాకు వెండి కంచం ఉండడం కాదు, నాకు కావలసింది అవతల వాడు వెండి కంచంలో తినకూడదు. ఇప్పుడు తేలిక మార్గం ఏమైపోతుంది, నేను ధర్మం తప్పిపోతాను. ఎందుకని నాకు వెండి కంచం రావడం కాదు, అవతల వాడికి వెండి కంచం ఉండకూడదు. వాడికి వెండి కంచం ఉండేటట్టు చేసిన వాడు పరమాత్మ, నీకు వెండి కంచం ఇచ్చిన వాడు పరమాత్మ. నీకు వెండి కంచంలో నువ్వు తిను, వాడు తింటున్నాడు వాడు తినకూడదని ఏడిస్తే నువ్వు పాడు చేయాలి. పాడు చేయగానే ధర్మం తప్పావు. అసూయ ఎక్కడుందో అక్కడ ధర్మం పోతుంది. దుర్యోధనుడు పాడైపోయాడు అసూయ వల్ల అని తీర్పు చెప్పి భారతం చరవడానికి కాదు, అసూయ ఏర్పడగానే ధర్మం పోతుంది. దాని వలన నేను కాదు నా వెనక ఉన్న వాళ్ళందరూ పాడవుతారు. కాబట్టి వద్దు అసూయ, అది అత్యంత ప్రమాదకరమైన లక్షణం. కాబట్టి ఇంకొకరికి ఉంటే తాను సంతోషించగలిగిన లక్షణాన్ని పొందాడు అనుకోండి. అందుకే పరద్రవ్యాణిలో స్థవత్, మన సనాతన ధర్మమునందున్న గొప్పతనం ఏమిటంటే మీకు ఇలా ఉండండి అని చెప్పి వదిలేదు. ఇలా ఉండండి అని నేను చెప్పాననుకోండి ఎలా ఉంటానండి అని మీరు నన్ను అడగచ్చు కదా. ఏమండి మీరు ఇతరుల ద్రవ్యమునకు ఆశపడవద్దు అని నేను అన్నాను అనుకోండి, ఆశపడకుండా ఎలా ఉండాలండి అని నన్ను అడిగాను అనుకోండి, నేనేం చెప్పాలి? జవాబు చెప్తుంది పరద్రవ్యాణి లోష్టవత్. నువ్వు అలా వెళ్ళిపోతున్నప్పుడు బోల్డ్ అన్ని గులకరాళ్ళు కనపడతాయి, అన్నీ ఏరి సంచిలోనో జేబులోనో వేసుకుంటున్నావా? గులకరాళ్ళు నీకెందుకు? ఇంకొకటి సొమ్ము గులకరాయలు, అది వెండి కంచం కావచ్చు బంగారు పట్టెడ కావచ్చు, నా దృష్టిలో గులకరాయి, నాకు అక్కర్లేదు. ఆయనకి బంగారు పట్టెడ, నా దృష్టిలో నాది కానిది గులకరాయి. ఇప్పుడు నాకు అసూయ జనిస్తుందా? జనించదు. పరస్త్రీయందు వ్యామోహం కలిగింది, మాతృవత్ పరదారేషు, అందరి యందు కామాక్షి పరదేవతని చూడగలిగావు. మా అమ్మ కామాక్షే ఇన్ని రూపాలతో కూర్చుంటుంది, సాయంకాలం అయ్యేటప్పటికీ అందరూ గుళ్ళోకి వెళ్ళి చూస్తారు, నేను ఇక్కడ కూర్చుంటే నా ఎదురుగుండా కామాక్షి 200 ముఖాలతో కూర్చుని ఉంటుంది, నేను ఆ తల్లిని ఇన్ని ముఖాలతో చూసి పెడుతుంటాను అని అనుకున్నాను అనుకోండి, అన్యమైన కోరిక పుట్టదు. అది మనకి వేదాంతము సమాధానం చెప్తుంది, ఇలా ఉండు నిన్ను అసూయ పట్టదు అని చెప్తుంది. అలా చెప్పేవాడు లేడా దుర్యోధనుడికి? చెప్పేవాడు ఎప్పుడూ ఉన్నాడు విదురుడు, వినడు. అంటే అసూయ కన్నా ప్రమాదకరమైంది ఏది? మాట వినకపోవడం. ఒకదానికన్నా ఒకటి ప్రమాదకరమైనది. అందుకే ఏది కానివ్వండి, అది భారతం కానివ్వండి, రామాయణం కానివ్వండి, భాగవతం కానివ్వండి, సందేశం అంతే. సీతమ్మైనా రామాయణంలో ఇదే అడుగుతుంది, ఇహసంతో నవాసంతి సతోవా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది. చెప్పేవాళ్ళెవరూ ఇక్కడ లేరా? చెప్పినా నువ్వు విని ఆచరించవా? ఎక్కడుందిరా దోషం అని అడిగింది. చెప్పేవాడు లేకపోతే నా పుర్రెకి అలాగే తోచిందండి, చెప్పిన వాళ్ళు లేరు పాడైపోయాననొచ్చు. చెబుతున్న విదురుడు ఉన్నాడుగా, మరి నువ్వెందుకు వినలా? చెప్పకూడని మాటలు చెప్తున్నటువంటి శకుని మొదలైన వాళ్ళ మాటలు ఎందుకు విన్నావు? ఇప్పుడు దోషం నీది. ఎందుకు వచ్చింది? అసూయని గెలవడానికి మంచి మాట వినాలి. ఆ మంచి మాట వినే లక్షణం కూడా లేకపోతే ఏమవుతాడు? సర్వనాశనం అవుతాడు. ఆ మాట వినని లక్షణానికి విరుగుడేమి అంటే మహాత్ముల మాట చేత చచ్చిపోతాడు. ఆరణ్యకాండలో అలాగే మహర్షి వచ్చి శపిస్తాడు దుర్యోధనుణ్ణి. కాబట్టి ఏమవుతుంది? అసూయ, మాట వినకపోవడం, ఈ రెండు ఒకదాన్ని మించినటువంటి ఒకటి ప్రమాదకరమైనవి. అగ్నిహోత్రము, నెయ్యి, రెండు పక్క పక్కన ఉన్నాయనుకోండి, జాడీల నిండా నెయ్యి ఉంది, అగ్ని రగిలింది అంటుకుంది అగ్ని, ఎక్కడికో వెళ్ళి నూతి దగ్గరికి బిందె నీళ్ళు ఎక్కడ తీసుకొస్తానండి, జాడీలతో నెయ్యి ఇక్కడే ఉంది, ఇది పోసేస్తాను, నీళ్ళలాగే ఉంది కదా అని పోషించాడు. ఆరుతుందా? నెయ్యి పోసిన కొద్దీ అగ్ని రగిలినట్టు మాట వినడం అన్నది రానంత కొద్దీ అసూయ ప్రబలుతూనే ఉంటుంది. అసూయ
ధర్మాన్ని విడిచిపెట్టడానికి కారణమవుతుంది. ధర్మాన్ని విడిచిపెట్టడం పరమేశ్వరానుగ్రహానికి దూరం అవ్వడానికి కారణమవుతుంది. పరమేశ్వరానుగ్రహానికి దూరం అవడం పొరపాటు నిర్ణయాలు చేసుకోవడానికి కారణమవుతుంది. పొరపాటు నిర్ణయాలు పతనం అయిపోవడానికి కారణమవుతాయి. కాబట్టి ఇప్పుడు ప్రచోదనం అంతా బుద్ధి ప్రచోదనం మంచిగా ఎటుంది? ధర్మజుడి వైపు ఉంది. ఎందుకని? ధర్మం పట్టుకున్నాడు. బుద్ధి ప్రచోదనంలో దోషమంతా ఎటు వస్తోంది? దుర్యోధనుడి వైపుకి వస్తోంది. ఎందుకు వస్తోంది? ధర్మం వదిలిపెట్టేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈయన ఎలా మళ్ళీ మనకి క్షాత్రధర్మంతో రాజ్యం ఎలా వస్తుంది అని ధర్మరాజు గారు ఆలోచిస్తుంటే దుర్యోధనుడు అక్కడ బయలుదేరాడు. బయలుదేరి ఆయన అన్నాడు, ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, నాన్న ఎంత పని చేశావు, నన్ను సంప్రదించలేదు, ఇంత కష్టపడి కపటద్యూతం ఆడాం, పాండవుల రాజ్యం అంతా సంగ్రహించాం, నువ్వు దేన్ని వదిలిపెట్టేశావో తెలుసా నాన్న? ఒక్క దెబ్బ కొట్టి వదిలిపెట్టేసిన త్రాచుపావులా ఉన్నారు నాన్న ఇవాళ పాండవులు. అది త్రాచుపావు అని తెలుసు, అది అలా వెడుతోంది. నువ్వు ఏమనకుండా ఊరుకున్నావు, గొడవలేదు. అది నిన్ను ఏమైనా చేస్తుందో చేయదో, పోతుందో వస్తుందో పరమేశ్వరుడికి తెలియాలి. కానీ నువ్వు ప్రయత్నపూర్వకంగా వెళ్ళి దాన్ని కొట్టగలను కదా అనుకుని నడుం మీద దెబ్బ కొట్టావు, అది జరజరజరజర పాకుతూ ఎటు వెళ్ళిపోయింది, కనపడలేదు. ఇప్పుడు పామా భయంగా ఉండేది నువ్వా? పగయగలిగేదేవి పామున్న ఇంటిలో ఉన్న ఎట్లా కాక ఎట్టులుండు అంటాడు ఎదురు మహాభారతంలో మహానుభావుడు. ఒకసారి పాముని కొట్టి వదిలిన తరువాత అది ఊరుకుంటుంది, అది అది పగపట్టి తీరుతుంది. ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో ఎవరికి తెలుసు. నాన్న, కపటద్యూతంలో మేము గెలిచి ద్రౌపదీదేవికి అంత పరాభవం చేసిన తరువాత వాళ్ళని వదిలేశాం, ఇప్పుడు వాళ్ళు ఊరుకుంటారా నాన్న? వాళ్ళు ఖచ్చితంగా యుద్ధానికి కాలు దువ్వుతారు. వాళ్ళు యుద్ధానికి కాలు దువ్వితే ఒరే నువ్వు వెళ్ళి కదరా అంటావేమో, మా వల్ల అవుతుంది అనుకుంటున్నావా? ఇది దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడికి తేడా. వాడి కడుపులో ఉన్న బాధ, వాడికున్న కాపత్యం, వాడికున్న దుర్గుణం, వాడికున్న అసూయ వాడు చెప్పేసుకుంటాడు. కానీ కొడుక్కి ఉపకారం చెయ్యాలనుకున్నటువంటి ధృతరాష్ట్రుడు చాలా మంచివాడు, ఇలా నటిస్తాడు. అంటే ఇప్పుడు దుర్యోధనుడి కన్నా ధృతరాష్ట్రుడికి ఎక్కువగా ఉన్న ఒక గుణం ఏమిటో తెలుసా? దుర్గుణం, దంభం. దాన్ని వేదాంత శాస్త్రమునందు దంభము అంటారు. దంభము అంటే పైకి ఒకలా ఉంటాడు, లోపల ఒకలా ఉంటాడు. ఎలా ఉన్నవాడు అలా ఉన్నాడు అనుకోండి, కొంతలో కొంతవరకు పసిగట్టేయచ్చు. ఇప్పుడు చెడ్డవాడు చెడ్డమాటే మాట్లాడు, వీడు చెడ్డవాడండి దూరంగా పెట్టండి అనొచ్చు. మంచివాడిలా ఉంటున్నాడు అనుకోండి, ప్రమాదం. అందుకే దంభానికి ఉదాహరణ ఎవరిని చెప్తారంటే కొంగని చెప్తారు. కొంగ చూడండి, తెల్లగా ఉంటుంది, చక్కగా ఏదో ఒక చెరువులో ఆ కెరటాలు వస్తున్న దగ్గర ఒడ్డున నించుంటుంది, ఒంటి కాలు మీద నించుంటుంది, ఇలా చూపులు పైకెత్తి చూస్తూ ఉంటుంది. దూరం నుంచి చూసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆ మడుగులో స్నానం చేసి ఒంటి కాలు మీద తపస్సు చేస్తున్నటువంటి యోగి పుంగ ఉళ్ళో ఉంటుంది, శుద్ధ సత్వగుణంలా తెల్లగా ఉంటుంది, ఇలా ఉంటుంది. కానీ దాని చూపంతా ఇలా ఉంటుంది, చాప దగ్గరికి వస్తుందేమో అని చూస్తుంది. చాప పాపం ఇది కదలట్లేదు, చాలా మంచిది అనుకుని దగ్గరికి వస్తుంది, చటుక్కనే ఆ నోరు కింద పెట్టి చంపుటములలోకి చాపని పట్టి పైకి ఎగిరిపోతుంది. తెల్లగా ఉండి ఒంటి కాలు మీద నిలబడి నీటిలో నిలబడి జపం చేస్తున్న దానిలా ఉన్నటువంటి కొంగ జపం చేస్తున్నది కాదు, నిజంగా సత్వగుణం కలిగినది కాదు, చాప కోసం నించుంది, చాప దొరకగానే ఎగిరిపోతుంది. దంభము పైకి ఒకలా ఉండి లోపల ఇంకొకలా ఉంటాడు. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండేవారు, వెనకటికి ఒక ఆయనకి బట్టలు కొట్టుండేది. ఆయనకు ఒక గొప్ప లక్షణం ఉండేది, మొట్టమొదటి ఎవరైనా రాగానే పిలిచి, మరి యజమాని కదూ, అయ్యా 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 నమస్కారం నమస్కారం నమస్కారం, రండి 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 రండి, ఏం కొంటారు అని అడిగేవాడు. వచ్చిన వాళ్ళు ఏం కొందామనుకుంటున్నారు అన్నది మాట్లాడినటువంటి మాటల్ని బట్టి ఒక్క రెండు మూడు నిమిషాల్లో పసిగట్టేసేవాడు. వాళ్ళు ఎంత తెలివైన వారు, ఎంత మోసం చెయ్యొచ్చు అన్నది పసిగట్టేవాడు. వాళ్ళు ఏదో చీర కావాలండి, ఓ 200లో చీర కొనుక్కుందామని వచ్చాం అన్నారనుకోండి, నేను మర్యాదను చూసి అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి, గోవిందా గోవిందా వాళ్ళు వచ్చారా అనేవాడు. ఓ 100 రూపాయలకి నువ్వు మోసం చేయొచ్చని గుర్తు, నారాయణ నారాయణ వాళ్ళు వచ్చారా అన్నారంటే 500 కొట్టేయచ్చు వీళ్ళ దగ్గరని గుర్తు.
వాడు ఒక్కొక్క నామాన్ని ఉచ్చరిస్తే ఒక్కొక్క సంకేతం బట్టలు అమ్మే వాళ్ళకి ఇంత రేటు ఎక్కువ చెప్పి పుచ్చేసుకో అమాయకులు వాళ్ళని. పైకి గోవింద గోవింద అని అరుస్తుంటాడు, 100 కొట్టేయని గుర్తు. భగవన్నామని చెప్పి ఎంత కొట్టేయచ్చో తన దగ్గర పనిచేసేవాడికి చెప్పినటువంటి బట్టల కొట్టు యజమానిలా తెల్లగా ఉండి ఒంటి కాలు మీద చెరువు గొడ్డున నించున్నటువంటి కొంగ ఎటువంటిదో అలా దంభమనేటటువంటి గుణము కలిగినటువంటి ఆసురీ ప్రవృత్తి అసూయతో కాలిపోతున్నవాడు మరింత పాపి. అందుచేత ధృతరాష్ట్రుడు మరింత కౌటిల్యమున్నవాడు. దుర్యోధనుడికి ఆ విషయంలో తండ్రి కన్నా ఒక మార్పు తక్కువ, తండ్రికే ఒక మార్కు ఎక్కువ. అది వేమి వాడికి ఇలాంటి కొడుకు ఎలా పుడతాడు, ఏ పాండురాజు గారికి పుట్టకూడదేమిటి వీడు, అలాంటి బుద్ధి కాబట్టే ఇలాంటి బుద్ధులను వాడు పుట్టాడు. కాబట్టి ఆయన వీళ్ళన్నాడు, ఎంత పని చేశావు నాన్న, దెబ్బతిన్నటువంటి పావును వదిలేశావు, ఇప్పుడు పాండవులు యుద్ధానికి వస్తారు, పాండవులు యుద్ధానికి వస్తే ఇవాళ కాకపోతే రేపు వస్తారు, భీముడు ప్రతిజ్ఞ చేశాడు ఊరుకుంటాడా, అర్జునుడు గాంధీవుని చేతిలో ఉంది ఊరుకుంటాడా, నకుల సహదేవులు ఊరుకుంటారా, బల్లెం తిప్పగలిగిన ధర్మరాజు గారు ఊరుకుంటాడా, వస్తారు. వచ్చినప్పుడు యుద్ధం జరిగితే భూవితిత ప్రతాప పరిభూత విపక్షుడు సవ్యసాచి గాంధీవమొగొన్న భీముడు వడిన్ గదగొన్న కవల్ కృపాణ చర్మాభరణాది భాసిత మహాభుజ విక్రములైన వారలం లావే రణంబులో మన కలంఘ్య బలాఢ్యులనింక నోర్వగన్. నాన్న వాళ్లే యుద్ధానికి వస్తే సమస్త భూమండలమునందు తన యొక్క ధనుర్విద్యయందు విక్రమముతో పరాక్రమంతో విజృంభించగలిగినటువంటి శక్తికి కీర్తి వహించినటువంటి ఆ అర్జునుడు సవ్యసాచి రెండు చేతులతో బాణములు వేయగలిగినటువంటి వాడు గాంధీవాన్ని పట్టుకుని యుద్ధానికి వస్తుంటే భీముడు వడిన్ గదగొన్న భీముడు చేతిలో గద పట్టుకుని యుద్ధానికి వస్తే కవల్ కృపాణ చర్మాభరణాదిభాసిత మహాభుజ విక్రములైన కవచకుండలాలతోటి చేతిలో కత్తులు పట్టుకుని నకుల సహదేవులు అశ్వినీ దేవతల యొక్క అంశలో పుట్టినటువంటి కవల పిల్లలు యుద్ధానికి వస్తే వారలం లావే వారలని గెలవడం అంత తేలికైనటువంటి విషయమా నాన్న, రణంబులో మన కలంఘ్య బలాఢ్యులనింక నోర్వగం, వాళ్ళని గెలవడం ఎవరి తరం నాన్న, రెచ్చగొట్టి వదిలేశావు, మేమింత కష్టపడి సంపాదించాం, పెద్ద ఉదారుళ్ళ వరాలు ఇచ్చి ఇచ్చేసావు వాళ్ళకి రాజ్యం, ఇప్పుడు ఏం చేయమంటావు మమ్మల్ని అని అన్నాడు. అయిందేదో అయిపోయింది, ధర్మరాజు గారికి ఉండే వ్యసనం పోలేదుగా, రాజ్యం అంటే వచ్చింది కానీ. కాబట్టి ప్రాతికామినిచ్చి కబురు చేయి విదురుడు వెళ్ళడిప్పుడు. ఇంకా సంస్కృత భారతంలో విదురుడు భీష్ముడు వీళ్ళందరూ కూడా చాలా చెప్పారు అనుజ్యూతానికి పిలవద్దని, రెండవసారి జూతానికి. తెలుగు భారతం ప్రకారం నాన్న అసలు ఆ జూత క్రీడ యందు ఒకసారి అనురక్తి ఉన్నవాడు ఎన్ని అవమానాల పాలైపోయినా సరే వాడు మళ్ళీ ఆడడానికి వస్తాడు. కాబట్టి నాన్న ప్రాతికామినిచ్చి కబురు చేయి విదురుడు వెళ్ళడు, ప్రాతికామితో కబురు చేస్తే వస్తాడు, అందుకని పంపించు నాన్న అన్నాడు. కొడుకు కోసం ఏమైనా చేసేస్తాడు కదా, ఇప్పుడు ఊరుకుంటే పాండవులు ఎదిరించి నిలబడితే తన కొడుకు నిలబడడం, అందుకని ప్రాతికామిని పంపించాడు. ధర్మరాజు గారు అనుజ్యూతానికి రావడానికి కారణం తెలుగు భారతం ప్రకారం అయితే జూద క్రీడయందు ఉన్నటువంటి అనురక్తి, సంస్కృత భారతం ప్రకారం అయితే తన తమ్ముళ్ళైనటువంటి భీమార్జునుల కుల సహదేవులకి భార్య వరాల వల్ల ధృతరాష్ట్రుడిచ్చినటువంటి ఎంగిలికూడు తినడం ఇష్టం లేక క్షాత్రంతో సంపాదించాలి, వెళ్ళి రాజ్యాన్ని ఓడిపోతే ఈసారి క్షాత్రధర్మంతో సంపాదించుకోవచ్చు, ఈసారి మళ్ళీ ధృతరాష్ట్రుడు ఇవ్వడు, కాబట్టి వాళ్ళు పిలిచేది రాజ్యం కోసమే, కాబట్టి రాజ్యం పోతుంది, మళ్ళీ పోతే ఏమవుతుంది, మళ్ళీ వచ్చి క్షాత్రంతో యుద్ధం చేయొచ్చు, యుద్ధం చేసి ఈసారి తాడో పేడో తేల్చుకుని సామ్రాజ్యాన్ని సంపాదించవచ్చు. అందుకని ఇప్పుడు ధర్మరాజు గారి కోరికని తీర్చింది ఎవరు, దుర్యోధనుడు తీర్చాడు. వాడి పుర్రెలోకి వచ్చిన అక్రమాలిన ఆలోచన ధర్మరాజు కోరిక తీర్చేసింది. నిజంగా దుర్యోధనుడు అడగలేదనుకోండి, తగినంత కారణం లేకుండా ధర్మరాజు నిష్కారణంగా ఎన్ని బలపరాక్రమాలున్నా యుద్ధానికి వస్తాడా, రాడు, ఎందుకంటే ఆయన ధర్మానికి కట్టుబడినవాడు. ఆయన ధర్మానికి కట్టుబడినవాడన్న విషయం తెలియదా దుర్యోధనాదులకు, చాలా బాగా తెలుసు. తెలిసినా ఎందుకు భయపడ్డారు అంటే, ఏమో ఆయన ఎంత ధర్మాత్ముడైనా ఏం జరుగుతుందో ఆ అనుమానం ఎందుకు, మనం ధర్మాత్మలం కాం కదా, అది ఏ పని చేయిస్తుందో ఈ అనుమానం.
ఈ అనుమానం ఏం చేసింది? ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ప్రాతికామిని పంపించేటట్టు చేసింది. ధర్మరాజు గారు ఆ ఆహ్వానం వినగానే గబగబా తన తమ్ముళ్లతోటి, ద్రౌపదీదేవితోటి, ధౌమ్యుడితోటి, కొద్ది పరివారంతో కలిసి మళ్లీ జూదం ఆడడానికి వచ్చాడు. మళ్లీ తీసుకొచ్చారు, మళ్లీ సంతోషంగా ఆహ్వానించారు. మొదటిసారి ఎలా పిలిచారో అలాగే పిలిచారు. ఏ మణిమంటపంలో ఈ జూదం జరిగిందో అదే జూత గృహానికి మళ్లీ తీసుకెళ్లి కూర్చోబెట్టారు. సభామంటపంలో కూర్చోబెట్టి మళ్ళీ దుర్యోధనుడు అన్నాడు, శకుని నాపనపు నాడతాడు, నేను పందెం ఒడ్డుతాను, నువ్వు ఆడు ఒడ్డు అన్నాడు. ఏమీ అనలేదు ధర్మరాజు. ఎందుకని? ధర్మరాజు గారి హృదయం ఏమిటో తెలుసా? కాలం తన వైపుకి కలిసి వచ్చి పెద్ద నాన్నగారిని ఎదిరించి తిరిగిచ్చేయకూడదు రాజ్యం. రాజ్యం మళ్ళీ జూదంలోనే పోవాలి. ఎలాగో పోతుందని తెలుసు. ఎందుకంటే శకునిది మాయా జూదం, ఆయనకి పాశాధిష్ఠాత్రీ దేవత అనుగ్రహం ఉంది కాబట్టి పందెం ఆయన పక్షానే పడుతుంది. పడుతుంది కాబట్టి రాజ్యం పోతుంది. పోతే ఏమవుతుంది? రాజ్యం పోయింది. భీమార్జునుడు గల సహదేవులు సంతోషపడిపోతారు. మనకి భార్య వరాలు కోరుకుంటే ధృతరాష్ట్రుడు బిచ్చమీసినట్టు వచ్చిన రాజ్యం పోయింది. ఇప్పుడు మన క్షాత్రధర్మంతో సంపాదిద్దామంటారు. ఇప్పుడు తాను కాదనడుగా, కాదన్నప్పుడు యుద్ధం జరుగుతుందిగా. యుద్ధం జరిగితే ఖచ్చితంగా దుర్యోధనాదులు ఓడిపోతారుగా. అప్పుడు తమ పరాక్రమంతో గెలుచుకున్న రాజ్యానికి తాను ప్రభు అవుతాడుగా. ఇప్పుడు ఎంత చక్కగా కలిసి వచ్చింది ధర్మరాజుకి. ధర్మరాజుకి కలిసి వస్తోందని శకునం అనుకుంటున్నాడా? అనుకోడు. ఎందుకని? వాడి అధర్మమే వాడి బుద్ధిలో వాడు గెలుస్తున్నానన్న భావన వాడికి కలిగేటట్టు చేస్తుంది. అది విచిత్రం. అందుకే అధర్మాన్ని పట్టుకుని పతనమైపోయేటటువంటి వాళ్ళు మీరు చూడండి లోకంలో. ఏమిటండి ఆయన అంత పాపపు జీవనం చేస్తాడు, అంత వృద్ధిలోకి వచ్చాడేమండి అంటారు. ముందు చక్కగా వెలిగినట్టు కనపడుతుంది, ఒక్క తప్పు నిర్ణయం. ఆ తర్వాత శేషజీవితం అంతా పరమ భయంకరంగా నడుస్తూ ఉంటుంది. ఎక్కడో కారాగార వాసంలో మగ్గిపోతూ ఉంటాడు. ఐశ్వర్యమంతా మధ్య పతనమైపోతుంది. ధర్మం పట్టుకున్న వాడికి అలా కాదు, ఓర్పుతో ఉంటాడు, ధార్మికంగా రాజ్యాన్ని మళ్ళీ సంపాదించుకోగలుగుతాడు. అందుకే ధర్మరాజు గారు కోరుకున్న కోరిక తీరడానికి వలసిన ప్రణాళిక దుర్యోధనుడి వైపు నుంచి వచ్చింది. కూర్చున్నారు. కూర్చుంటే శకుని అన్నాడు, ధన సంపద రాజ్యంబున దినకర తేజుండు మిమ్ము ధృతరాష్ట్రుడు పెంపున పూజించే చనదింకను వాని నొడ్డి సరిక్రీడింపన్. దినకర తేజుండుట ధృతరాష్ట్రుడు, సూర్యభగవానుడితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ధృతరాష్ట్ర మహారాజు, మీకు ఓడిపోయినటువంటి రాజ్యాన్నంతటినీ తిరిగిచ్చేశాడు ఈ మధ్యని, కాబట్టి ఇప్పుడు రాజ్యం మీది. ధృతరాష్ట్రుడు మీకు తిరిగిచ్చిన రాజ్యాన్ని మళ్ళీ పణంగా వడ్డమని నేను అడగను. ఎంత ధార్మికంగా మాట్లాడినట్టు కనపడతాడో చూడండి. ఎందుకని? ఇప్పుడు వాళ్ళకు ఒక విషయం అర్థమైంది. ఏమిటి అర్థమైంది? ఇప్పటికే ఒక తప్పు చేశాం. ఏమిటా తప్పు? వాళ్ళ దగ్గర రాజ్యాన్ని తీసుకోవడం కాకుండా ద్రౌపదీదేవిని పరాభవించాం. ఇప్పుడు వాళ్ళు కక్ష పెట్టుకుని ఉన్నారు మనసులో. ఇప్పుడు మళ్ళీ రాజ్యం తీసుకుంటే ఏమవుతుంది? పోతే పోయింది రాజ్యం, యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వస్తే ప్రమాదం కదా. అందుకని ఈసారి రాజ్యం కాదు అడగవలసింది, రాజ్యం పందెం వద్దన్నాడు. మరి ఏమిటి పందెం ఉండాలి అంటే అంటున్నాడు, ఏమీ లేదు, ఈసారి ఎవరు ఓడిపోతారో వాళ్ళు జింక చర్మం నారచీరలు ధరించి బ్రహ్మచర్యం పాటిస్తూ అరణ్యాలలో 12 సంవత్సరములు తిరుగుతూ కేవలము దుంపలు తేనె కందమూలములు తింటూ జీవనం చేసి 12 సంవత్సరములు అరణ్యంలో అలా బ్రతికిన తరువాత 1 సంవత్సరం పాటు ఏదైనా ఒక రాజ్యంలో ఎవరికీ తెలియకుండా అజ్ఞాతమైనటువంటి జీవితాన్ని గడపాలి. ఈ అజ్ఞాతవాసం చేస్తున్నటువంటి సంవత్సర కాలంలో ఒకవేళ ఓడిపోయిన వాళ్ళని గెలిచినటువంటి వాళ్ళు మళ్ళీ పట్టుకోగలిగితే, ఇదిగో నువ్వు ఇక్కడున్నావు అని దొంగాటలా పట్టుకోగలిగితే మళ్ళీ 12 ఏళ్ళు ఒక ఏడాది అజ్ఞాతవాసం మళ్ళీ చేస్తుంటారు. అంటే ఇప్పుడు రాజ్యం అడిగాడా శకుని? అడగలేదు. ఎందుకని? అరణ్యానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంక రాచరికం ఎక్కడ ఉంటుంది? ఉండదు. వాళ్ళు అడవికి వెళ్ళిపోతారు. అడవికి వెళ్ళిపోయిన వాళ్ళ వెనక సైన్యం ఎక్కడ ఉంటుంది? సైన్యం ఉండదు. 12 ఏళ్ళు అరణ్యానికి వెళ్ళిన వాళ్ళు ఎక్కడో అడవుల్లోకి వెళ్ళిపోయి ఆ కందమూలాలు తింటూ ఆ తేనె తాగుతూ దిక్కు తోతక బ్రహ్మచర్యంతో తిరుగుతూ నారచీరలు కట్టుకుని తాము రాజులమన్న విషయాన్నే మరిచిపోయి పౌరుష ప్రతాప విహీనులై తిరుగుతుంటే
మనం ఇంత సైన్యాన్ని ప్రోధి చేసి ఇంకా బలంతో ఎప్పుడో అకస్మాత్తుగా అరణ్యానికి వెళ్ళి ఐదుగురిని మట్టు పెట్టేయచ్చు. శాశ్వతంగా పీడ వదిలిపోయి ఒకవేళ మనం మట్టు పెట్టలేదు పో, అజ్ఞాతవాసం చెయ్యాలిగా. అప్పుడేముంది, ఐదుగురు దాక్కోవడానికి తేలికైన వాళ్ళేమిటి? ఎవరి తేజస్సు అందులో దాగుతుంది? భీమసేనుడు ఎక్కడ దాగుతాడు? అర్జునుడు ఎక్కడ దాక్కుంటాడు? వాళ్ళ మనుష్యుల యొక్క ఆహార్యములే ఎలా ఉంటాయే, వాళ్ళని చూస్తేనే తెలిసిపోతుంది అంతటి పౌరుష పరాక్రమోపేతులే, అంతటి తేజోవిరాజితులే. అటువంటి వాళ్ళు ఎక్కడ దాక్కుంటారు? ద్రౌపదీదేవి ఎక్కడ దాక్కుంటుంది? వాళ్ళు ఎక్కడ దాక్కున్నా తెలిసిపోతారు. తెలిసిపోతే మనం ఇదిగో మీరు ఇక్కడ ఉన్నారు అని ఒక మాట అంటే చాలు, అబ్బెబ్బే మేము లేమనరు, ఎందుకని ధర్మరాజు ఒప్పుకుంటాడు కాబట్టి, ధర్మం ఉన్నవాడు కాబట్టి ఒప్పుకుంటాడు, ఒప్పుకుంటాడు కాబట్టి మళ్ళీ 12 ఏళ్ళ అరణ్యవాసానికి పోతారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ రాజ్యం గెలవవలసిన మనకే అవసరం, మనకే ఉంది. అలా అరణ్యాలు పట్టి తిరుగుతూనే ఉంటారు. ఇంకా మనం ఎప్పుడో అవకాశం వచ్చినప్పుడు సైన్యంతో వెళ్ళి పట్టు పెట్టేస్తాం. ఏమయ్యారు పాండవులు? ఎవరికి తెలుసు? ఎక్కడో ఉన్నారు అడవిలో. ఏమయ్యారు పాండవులు? ఎక్కడో ఉన్నారు అజ్ఞాతవాసంలో. ఏమయ్యారు పాండవులు? ఏమో ఏ పులి తినేసిందో పీడ పోయిందంట. ప్రజలు మర్చిపోతారు. ఎదురుగుండాలేని వాడు జ్ఞాపకం ఉండడుగా, కాబట్టి మర్చిపోతారు. గొడవ వదిలిపోయిందిగా. అంటే ఎంత ప్రమాదకరమైన ఆలోచనలు తేగలిగిన వాళ్ళో చూడండి దుష్ట చతుష్టయం. దీనికి నీ రాజ్యాన్ని శాశ్వతంగా అపహరించడానికి నీ తేజస్సులకు భయపడి మీతో యుద్ధం చెయ్యలేక ఇలా పణం పెడుతున్నావు అంటారా? అనరు. అక్కడే పప్పులో కాలేశాడు శకుని. నేను మీతో అన్నాను కదా, బుద్ధులు ప్రచోదనం చేయబడతాయి పరమేశ్వరుడి చేతని. ధర్మరాజు గారు ధర్మానికి కట్టుబడి కూర్చున్నాడు, పందెం ఇదని కూడా ఆయన అనలేదు. ఆయన కూర్చున్నాడు. చాలా తెలివిగా ఆలోచించాననుకున్న శకుని అక్కడే పప్పులో కాలుబడి. ఎక్కడ? రాజ్యం పోగొట్టుకుని అరణ్యానికి వెళ్ళమని లేదు, మీరు అరణ్యవాసం అజ్ఞాతవాసం చెయ్యాలన్నాడు. చెయ్యగలరేమిట్లే అనుకున్నాడు. చేస్తే ఆలోచించలేదు. అప్పటికేమనుకున్నాడు? చేస్తే జూదం ఉందిగా అనుకున్నాడు. కానీ ఏమైంది? మహర్షి కనబడి అక్షవిద్యని ప్రసాదించాడు ధర్మరాజుకి, అందుకని జూదం ఆడలేకపోయాడు. ఇటు జూదానికి తలుపులు మూసుకుపోయాయి అరణ్యవాస అజ్ఞాతవాసాల తర్వాత. చెయ్యగలరేమిట్లే అన్నవాళ్ళు చెయ్యడం కాదు, పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొంది అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. ఎందరో రాక్షసుల్ని కిమ్మీనాథుల్ని భీముడు సంహారం చేశాడు. ఎందరో కొన్ని వేల మంది బ్రాహ్మణులకి సూర్యభగవానుడిచ్చిన అక్షయ పాత్రతో అన్నం పెట్టాడు. ఎక్కడుంటే అడవిలో ఉండి మహారాజుల ధర్మరాజు ఉన్నాడు, అంతఃపురంలో ఉండి ఏడుస్తూ వాళ్ళు ఎక్కడ బాబో ఇదేమిట్రా, మనం ఒకలా అనుకుంటే ఒకలా సంతోషంగా ఉన్నారని వీడు ఏడుస్తూ అంతఃపురంలో ఉన్నాడు. ఎక్కడున్నా నువ్వు సంతోషంగా ఉన్నావా? నీ మనసు సుఖంగా ఉందా? నీ మనసు సుఖంగా లేని నాడు నువ్వు బంగారు పాంపు మీద పడుకుంటే ఎవడికి కావాలి? నులక మంచం మీద మామిడి చెట్టు కింద వేసుకుని పైన ఉత్తరీయం తీసి దులుపుకుని తలగడ తిండేసి పడుకుని గుర్రు పెట్టి నిద్రపోయావా? వాడు సుఖపడినవాడు. ఎవడికి కావాలి? ఏసీ వేసుకుని పెద్ద బంగారు పాంపు మీద పడుకుని నిద్ర పట్టక అటుదొల్లి ఇటుదొల్లి తెల్లవారుదాన 4 అయిన తర్వాత కళ్ళు ఎర్రబడి నిద్రపట్టక సంపాదించిందంతా దొంగ సంపాదన ఏమైపోతుందో అని బెంగ పెట్టుకున్న నీ బ్రతుకు ఒక బ్రతుకు అవుతుందా? ధార్మికంగా బ్రతికి సంతోషంగా పడుకున్నవాడు వాడు ధార్మికుడు. వాడిది జీవనం అంటే. వాడు హాయిగా పడుకుంటాడు, రామనామ సంకీర్తనం చేస్తాడు, పొద్దున్న లేస్తూ భగవంతుడికి నమస్కారం చేసి సుప్రభాతం పాడుకుంటూ మళ్ళీ లేస్తాడు. వాడు సుఖపడినవాడు. ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు సుఖపడతాడు. కాబట్టి రాజ్యం పెట్టమన రాజ్యం అడగక్కర్లేదనుకున్నాడు శకుని. ఇదే హక్కు అయింది పాండవులకి. పూర్తి చేశాంగా అరణ్యవాసం అజ్ఞాతవాసం, మా రాజ్యం మాకు ఇవ్వాలిగా ఇమ్మనన్నారు. ఇప్పుడు ఏమైంది? 2 తలుపులు మూసుకున్నాయి. జూదమా ఆడలేడు, మహర్షి అక్షహృదయం ఇచ్చేశాడు, యుద్ధమా చెయ్యలేడు, రాజ్యమా ఇవ్వలేడు. కాబట్టి తెంపరితనంతో మూర్ఖత్వంతో ఏమన్నాడు? 5 ఊళ్ళు కాదు, సూది మొనమోపినంత భూమినివ్వనన్నాడు. కృష్ణుడు ఏమన్నాడు? భగవంతుడి వాక్య ఎక్కడికి పోతుంది? ఈ కర్ణులు 10,000 అని నొత్తురు చత్తురు రాజరాజా అన్నాడు. అయిందా లేదా? తొడలు విరిగిపోయి యుద్ధభూమిలో పడిపోతుంది.